గుడ్ మార్నింగ్ ఎవరీవన్ రెవెన్యూ అమైన్ అమ్ల తర్వాత కంటిన్యూషన్ అమైన్ అమ్ల తయారీ చెప్పిన అమైన్ అమ్ల వర్గీకరణ చెప్పిన అమైన్ అమ్ల వర్గీకరణ నెక్స్ట్ వన్ అమైన్ అమ్ల తయారీ వాటి యొక్క జనరల్ పర్పస్ నెక్స్ట్ వన్ ఇక్కడ అమైన్ అమ్లలో పట్ట ఇంకోటి క్లాసిఫికేషన్ ఉంది కదా ఇక్కడ అమైన్ అమ్లలో ఉంటా ఒక ఎనిస్ట్ సమూహం ఉంటది ఒక COOH ప్రమేయ సమూహం ఓకేనా అంటే దీనిలో పట్ట COOH సమూహ సంఖ్య అధికంగా ఉంటే కాబట్టి క్షార అమైన్ అమ్లాలని संख्या अधिक आम्ल अमैन आम्ला आम्ल स्वभाव अमैन आम्लास्टी क्षार कदा आम्लम का समूह संख्या अधिक क्षार अमैन आम्ला रेबरल तटस्थ अमैन आम्ल वर्गीक अवार मर्चीपोना सिंपल अभी नेक्स्ट वन अमैन आम्ल तैयार आल्फा जेलेंस्की अमैन आम्ल बारबाजिकल अमोनिया चलिए मन को अमैन आम्ला नेक्स्ट वन स्ट्रेकर संश्लेषण इंपॉर्टेंट नेक्स्ट वन तरह मेलोनिक एसिड पद्धति अमैन आम्ल तैयारी ओके तरवा इक अमैन आम्ल अमैन आम्ल ट्विटर अयान लाइक ट्विटर अयान सिंपल अमैन आम्ल इकट्ड समूह सें टाइम इको समूह ओके दीपात्मक वेरिएशन वाले आगे दीन
NH2 పాల్గొనే చర్యలుంటాయి. దీనికి HCl కలుపుతాం అనుకోండి, HCl ఆగ్నం కదా, ఇది దీంతో ట్రీట్ అవ్వదు. కాబట్టి దీంతో ట్రీట్ అయ్యి కదా, అది ఎట్లా పాపేషన్ అంటే NH3 plus Cl minus లైక్ ఇంటర్నల్ కాంపౌండ్ ఈ రకంగా ఫార్మేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒకవేళ 2,4 DNP వంటి కాంపౌండ్, 2,4 DNP వంటి కాంపౌండ్ కాంపౌండ్ కు ఇక్కడ ఇక్కడ కొడు F H2N CH2COH దీని నుండి ఈ రకంగా HCl వెళ్ళిపోతే ఇక్కడ మనకు బల్క్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఈ రకంగా నైట్రోజన్ మైనస్ అమోనియం పాల్గొనే చర్యలు రాయి. ఓకేనా, సేమ్ టైం COH పాల్గొనే చర్యలు ఉంటాయి. ఆ COH పాల్గొనే చర్యలు SOCl2 రా. ఓకేనా, ఇక్కడ ఏమైతే చెప్పింది ఎంజి ఒక Cl ఇక్కడ H2 రెండు బయటికి వెళ్ళిపోతాయి, ఇక్కడ OH HOCl బయటికి వెళ్ళిపోతారా. ఇక్కడ ఏమైతే క్లోరిన్ చే ప్రతిచర్య జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆమ్ల హాలైడ్ ఏర్పడుతుంది. ఓకేనా, C డబుల్ బాండ్ లో Cl ఈ రకంగా COH సమూహం పాల్గొనే చర్యలు ఈ రకంగా ఉంటాయిరా. దీని తర్వాత పెప్టైడ్లు ఉంటాయిరా, పెప్టైడ్ బంధం. పెప్టైడ్ బంధం అంటే సింపుల్ గా ఏదైనా రెండు అమైనో ఆమ్లాల నుండి ఒక చిన్న నీటిని కోల్పోవడం వల్ల ఏర్పడే బంధాలను పెప్టైడ్ బంధం అంటారు. ఓకేనా, కనీసం రెండు అమైనో ఆమ్లాలు కావాలి పెప్టైడ్ బంధాలు ఏర్పడాలంటే. కాబట్టి ఒకవేళ రెండు అమైనో ఆమ్లాలు కలిసి ఏర్పడే పెప్టైడ్ బంధాలను డైపెప్టైడ్లు అని, ఒకవేళ మూడు అమైనో ఆమ్లాలు కలిసి నీటిని కోల్పోవడం వల్ల ఏర్పడే పెప్టైడ్ బంధాలను ట్రైపెప్టైడ్లు అని, ఆ రకంగా నంబర్ అంటే వాటిని పాలిపెప్టైడ్ బంధాలు అని అంటారు. ఓకేనా, ఈ పెప్టైడ్ బంధాల వల్లనే మనకు ప్రోటీన్లు ఏర్పడతాయి. కాబట్టి ప్రోటీన్ల యొక్క అనుభారం వీడి యొక్క నామకరణం ఉంటుంది, పాలిపెప్టైడ్ల యొక్క నామకరణం అని, లేదంటే ప్రోటీన్ల యొక్క నామకరణం అని ఉంటుంది. సింపుల్ థింగ్ రా, ఇక్కడ అమైనో ఆమ్లాలన్నీ కలిసి ప్రోటీన్లు ఏర్పడతాయి. ఆ ప్రోటీన్లు ఏ ప్రోటీన్ల మధ్య అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధాలనే పెప్టైడ్ బంధాలు అంటారు. ఓకేనా, ఈ పెప్టైడ్ బంధాల వల్ల ప్రోటీన్లు ఏర్పడతాయి. ఈ ప్రోటీన్ల యొక్క అనుభారం 10,000 గ్రాముల కంటే అధికంగా ఉంటే వాటిని లైక్ ఇక్కడ వాటి ఆధారంగా వీటిని ఏం చేస్తారంటే ప్రైమరీ సెకండరీ కామ టెర్షరీ ప్రోటీన్లు అని వర్గీకరణ ఇస్తారా. CH2COH లైక్ దీని నుండి ఈ రకంగా H2O వెళ్ళిపోతే దాన్ని డైపెప్టైడ్ అంటారా. ఈ రకంగా మూడు అమైనో ఆమ్లాలు పాల్గొనేవాటిని ట్రైపెప్టైడ్ అని, పాలిపెప్టైడ్ అని ఈ రకంగా వీటిని వర్గీకరిస్తారు. ఇక్కడ ఈ రకంగా పాలిపెప్టైడ్ అంటే మళ్ళీ తిరిగి కాబట్టి ప్రైమరీ సెకండరీ సమ టెర్షియరీ ఎట్లాంటి సింపుల్గా వీటిని ఒకవేళ పెప్టైడ్ ఏర్పడిన పాలిపెప్టైడ్ సమ్మేళనాలు ఏర్పడినటువంటి పాలిపెప్టైడ్ లోపల ఇప్పుడు అమైనో ఆమ్లం కలిపి పెప్టైడ్లను ఏర్పరుస్తాం కదా, ఆ ఏర్పడిన పెప్టైడ్ లోపల ఒక వరుస క్రమం, ఇప్పుడు తక్కువ అనుభవం ఉన్నది ముందుగా, తర్వాత నెక్స్ట్ వన్, ఆ రకంగా వరుస క్రమంలో ఉంటుంది వాటిని ప్రైమరీ ప్రోటీన్లు లేదా ప్రైమరీ పెప్టైడ్లు అంటారు. ఓకేనా, లైక్ వాటిని డైరెక్ట్ ప్రోటీన్ అని పిలుస్తాము. ఒకవేళ అట్లా కాకుండా జిగ్జాగ్ ఎస్ ఆకారంలో ఉండి మధ్య మధ్యలో హైడ్రోజన్ బంధనం కలిగి ఉన్న ప్రోటీన్లనేమో మనము సెకండరీ ప్రోటీన్లు అని, టెర్షరీ ప్రోటీన్లు అంటేనేమో సింపుల్గా అవి ఒకవేళ ఇలాంటి సెకండరీ ఏమీ నిర్మాణం కలిగి ఉండి
ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండేవన్నేమో టెర్షియరీ ప్రోటీన్లు అని అంటారా. ఓకేనా? ఈ ప్రోటీన్ల యొక్క ఉపయోగాలు సింపుల్ గా వీటి శరీర భాగాల అన్నింటిలో కూడా భాగాలు ఏర్పడడానికి ఇవి చాలా మొత్తంలో కూడా ఉపయోగపడతాయి. రిమైనింగ్ వేరే ఎనర్జీ పర్పస్ కానీ ఏదైనా దీనికి ఈ ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో కూడా కృత్రిమంగా తయారు చేసి ఉపయోగిస్తారు. ఓకేనా? ఈ దీంతో పాటు అమైనో ఆమ్లాల లెసన్ కంప్లీట్ అయ్యారా? ఏమైనా డౌట్ ఉంటే రిప్లై పెట్టండి.